దేశంలో కుల వివక్ష బలంగా లోతుగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్ గాంధీ ఐడియాలజీ సెంటర్ లో నిర్వహించిన కులగణన అభిప్రాయ సేకరణలో రాహుల్ పాల్గొన్నారు. కుల వివక్ష వ్యాధి గురించి తెలుసుకునేందుకు కులగణన అనేది అత్యంత కీలకం అన్నారు. తాము కులగణన చేస్తామంటే ప్రధాని మోడీ అడ్డు చెప్తున్నారని విమర్శించారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎందరినో కదిలించిందని సీఎం రేవంత్ అన్నారు. రాహుల్ మాట ప్రకారం తెలంగాణలో కులగణన జరుగుతోందన్నారు. కులగణనతో రాహుల్ గాంధీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. కులగణనతో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలవబోతోందని రేవంత్ ప్రకటించారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. నియమాలు పాటిస్తూ వ్యాపారం చేసుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వీధి వ్యాపారులకు ఎఫ్ఎస్ఎస్ఎస్ ఏఐ లైసెన్సులు అందజేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఏం సాధించిందని మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వ్యాపారం చేస్తూ 4 లక్షలు సంపాదిస్తున్నారు రాజన్న గారు. మీరు వారి నుండి ఈ ఫార్మింగ్ సీక్రెట్స్ గురించి తెలుసుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను మించిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసమే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ అని ఆరోపించారు. 6 గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ము రాహుల్ కు ఉందా అంటూ బండి సంజయ్ నిలదీశారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అద్వానంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గత నెల 30న వాంకిడి గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్ పాలితే ఇప్పటివరకు ఒక మంత్రి గాని అధికారి గాని స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను హరీష్ రావు పరామర్శించారు. తెలంగాణ సచివాలయంలో మళ్లీ వాస్తు మార్పులు మొదలయ్యాయి. ప్రధాన ద్వారం పక్కనే మరో గేట్ ఏర్పాటు చేయనున్నారు. కోటిన్నర అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు కావడంతో గేటు నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రధాన ద్వారాన్ని ఇప్పటికే మూసివేశారు. మహాలక్ష్మి పథకంతో నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆటో డ్రైవర్లు చేపట్టిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరిపింది. అసెంబ్లీ కార్యదర్శి తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రేపు తమ వాదనలు వినిపించబోతున్నారు. పదవి కాపాడుకోవటం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని బీఆర్ఎస్ నేత తాటికొండి రాజయ్య బగ్గుమన్నారు. రాహుల్ గాంధీకి కప్పం కట్టేందుకే ఢిల్లీకి తిరుగుతున్నారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని రాజయ్య ఆరోపించారు. సరస్వతి పవర్ భూములు పరిశీలించిన పవన్ కళ్యాణ్, ఏ పార్టీలోనైనా భేదాభిప్రాయాలు ఉండటం సహజమే అన్న మంత్రి నారాయణ. పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన కుప్పం మున్సిపల్ చైర్మన్. ఏబీ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. వైసీపీ నేతలు ఇంకా అధికారంలోనే ఉన్నామని భావిస్తున్నారని, ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదని డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరించారు. పల్నాడు జిల్లా మాచివరం మండలంలో సరస్వతి పవర్ భూములను ఆయన పరిశీలించారు. ఈ భూములకు సంబంధించిన వివరాలను అధికారులు డిప్యూటీ సీఎం కు వివరించారు. ఫర్నిచర్ పేరుతో మాజీ స్పీకర్ కోడెలను వేధించిన వ్యక్తి ప్లాంట్ పేరుతో భూములు లాక్కున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కూటమి పార్టీల్లో ఎలాంటి కుమ్ములాటలు లేవన్నారు మంత్రి నారాయణ. కాకినాడలో కూటమి నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏ పార్టీలోనైనా భేదాభిప్రాయాలు ఉండటం సహజమన్నారు. మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు చిన్న సమస్యలు ఉంటాయంటూ నారాయణ వివరించారు. తిరుపతిలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతూ ఉండగానే విపక్షం రాజకీయ విమర్శలు మొదలుపెట్టిందని హోంమంత్రి అనిత విమర్శించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. విపక్షం శవ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రం రావణ కాస్టంలా మారిందని, ఎక్కడ చూసినా అరాచకం రాజ్యమేలుతోందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటి ఊసే ఎత్తటం లేదని బగ్గుమన్నారు. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలంటూ కారుమూరి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో తాను అలసత్వం వహించడంపై సీఎం చంద్రబాబు తనని మందలించారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కనీసం వార్డ్ మెంబర్ కూడా కాని తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేసిన చంద్రబాబు తనను తిట్టినా కొట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నానని సుభాష్ తెలిపారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ వైసీపీ నేత డాక్టర్ సుధీర్ తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తో కలిసి సుధీర్ దంపతులు అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు.
పోలవరం వెలిగొండ చిత్తలపూడి ప్రాజెక్టులు గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. రేపటి నుండి పోలవరం డయాఫ్రమ్ వాల్ ECRF డ్యామ్ నిర్మాణానికి సంబంధించి నిపుణులతో వర్క్‌షాప్ నిర్వహణపై కూడా ఇందులో చర్చించారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇదే తమ విధానమని డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉండే తాము రాజకీయ ఒత్తిళ్లతో పనిచేయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మాట్లాడేందుకు డీజీపీ నిరాకరించారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా తాము కేసుల విచారణ జరుపుతామని ద్వారకా తిరుమల రావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ మొదటి చేసింది చంద్రబాబే అని గుర్తు చేశారు. అమరావతిలో ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. మూసి వెంబడి పాదయాత్ర చేపట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సి ప్లేస్ లో శ్రీశైలం రానున్న ఏపీ సీఎం చంద్రబాబు అమలాపురం ఎన్డీఏ నేతల సమావేశంలో గందరగోళం. ఇలాంటి తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. మూసీ నది వెంబడి సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టనుండటంతో అక్కడి ఏర్పాట్లను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం భీమలింగం కత్వా నుండి సీఎం రేవంత్ పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 8న తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. హైడ్రా కొనసాగాల్సిందే, మూసీ ప్రక్షాళన జరగాల్సిందే అంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మూసీ ప్రక్షాళన జరగకుంటే హైదరాబాద్ కు మంచి పేరు రాదని అభిప్రాయపడ్డారు. మూసీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండే నిరుపేదలకు న్యాయం జరగాలని నారాయణ కోరారు. సీఎం చేపట్టబోయే పాదయాత్రను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ నెల 9న ఏపీ సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లా శ్రీశైలం రానున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను కలెక్టర్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. సీ ప్లేన్ ల్యాండ్ అయ్యే పాతాళగంగ ప్రాంతానికి బోట్లో వెళ్లి చూశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పార్లమెంట్ స్టాండింగ్ పరిశీలించింది. అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుందని కమిటీ చైర్మన్ సీఎం రమేష్ అన్నారు. వీలైనంత త్వరలో రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన గిరిజన సమ్మేళనంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. గిరిజనులకు విద్య ఉపాధిలో అన్యాయం జరుగుతోందని తమ్మినేని అన్నారు. కడప జిల్లా వేంపల్లి పాపాగ్ని నదిలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక రవాణాన్ని అరికట్టాలని అక్కడి రైతులు ప్రజలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితకు ఫిర్యాదు చేశారు. ఇసుక తవ్వుతున్న ప్రాంతానికి దగ్గరలో వ్యవసాయ భూములు, 20 గ్రామాలకు తాగునీరు అందించే వాటర్ స్కీమ్ బోర్లు ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారీస్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శ్యామలా గోపాలన్ ఫౌండేషన్ రాజ్యశ్యామల సుదర్శన యాగం నిర్వహిస్తోంది. 11 రోజులుగా ఈ యాగం జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రులు అధికారుల సమావేశం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, భద్రకాళి చెరువు ప్రక్షాళన, మాడవీధుల అభివృద్ధిపై సమావేశంలో సమీక్షించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. తమను స్టేజ్ పైకి పిలవలేదంటూ జనసేన నేతలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు ముందే నిరసనకు దిగారు. వేదికపై ఏర్పాటు చేసిన కుర్చీల్లో అంతా టీడీపీ నాయకులే కూర్చోవడంతో బీజేపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 గ్యారంటీలతో జార్ఖండ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఇండియా కూటమి రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ సుడిగాలి యాత్ర. రాజకీయాల నుండి వైదొలిగే ఆలోచనలో శరద్ పవార్. ఇలాంటి టాప్ 9 నేషనల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు దీపావళి మతాబుల వంటివని, బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలు శక్తివంతమైన రాకెట్లు అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. తమకు అధికారం ఇస్తే జార్ఖండ్ అభివృద్ధిని వేగవంతం చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్ లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 7 గ్యారంటీలతో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను ఇండియా కూటమి విడుదల చేసింది. రాంచీలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. తన నియోజకవర్గం రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటన చేపట్టారు. రాయ్‌బరేలీలోని పీపలేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. రాయ్‌బరేలీ నియోజకవర్గం పరిధిలో నిర్మించిన పీఎంజీఎస్వై రోడ్లను ప్రారంభించారు. కలెక్టరేట్ లో జరిగిన దిశ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. తాను ఢిల్లీలో ఉండాలా లేదా తరచూ నియోజకవర్గాన్ని సందర్శించాలన్నది వైనాడు ప్రజలు నిర్ణయిస్తారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. తన కుమారుడు బోర్డింగ్ స్కూల్లో చదువుకునేటప్పుడు తాను తరచూ ఆ స్కూల్ కు వెళ్లేదాన్నని, తరచూ రావద్దని ప్రిన్సిపల్ చెప్పడంతో తాను వెళ్లడం తగ్గించుకున్నానని ప్రియాంక గుర్తు చేసుకున్నారు.
బుడా స్కామ్ విచారణను సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్పై కర్ణాటక హైకోర్టు సీఎం సిద్ధరామయ్యకు నోటీస్ జారీ చేసింది. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయ్య కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో కేంద్రం, కర్ణాటక ప్రభుత్వం, సీబీఐ, లోకాయుక్త పోలీసులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్లమెంటరీ రాజకీయాల నుండి వైదొలిగే ఆలోచనలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఉన్నారు. రాజ్యసభకు మరోసారి వెళ్లాలా వద్దా అని ఆలోచన చేస్తున్నట్టు ఆయన బారామతిలో తెలిపారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం మరో ఏడాదిన్నర ఉంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విపక్ష ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కంప్లైంట్ చేశారు. తామిచ్చిన విషయాలను స్పీకర్ సావధానంగా విన్నారని, తమ ఫిర్యాదులు పరిశీలిస్తారని మాటిచ్చారంటూ విపక్ష ఎంపీలు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన కోయంబత్తూర్ వచ్చారు. రెండు రోజుల కోయంబత్తూర్ పర్యటనలో ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం కానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ అత్తగారింటికి బెంగళూరు వచ్చారు. అక్కడి రాఘవేంద్ర స్వామి మఠంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఆయన భార్య అక్షత, అత్తమామలు సుధామూర్తి, నారాయణమూర్తి ఉన్నారు. న్యాయ వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రచురించిన మూడు పుస్తకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ఆవిష్కరించారు. గతాన్ని లోతుగా అధ్యయనం చేసి వర్తమానం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఈ పుస్తకాల్లో ఉన్నాయంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారీస్ విజయం సాధించాలని కోరుతూ ఆమె పూర్వీకుల గ్రామం తమిళనాడు తిరువారూరు జిల్లా తులసేంద్రపురంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పూజల్లో పాల్గొనేందుకు కమలా హారీస్ మద్దతుదారులు అమెరికా నుండి వచ్చారు. ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి ఆలయం గోడలపై పగుళ్లు కనిపించాయి. దీనిని పరిశీలించాలని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను ఆలయ అధికారులు కోరారు. పగుళ్ల నుండి నీళ్లు కారుతుండటంతో గోడలో కొన్ని చోట్ల నాచు కూడా పేరుకుంది. ముడా స్కామ్ లో లోకాయుక్త విచారణకు హాజరుకానున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య షిగావ్ లోని తాయమ్మ మందిరాన్ని సందర్శించారు. రథయాత్రలో అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీ ఆనంద్ విహార్ స్టేషన్ నుండి పూరి వస్తున్న నందన్ కావన్ ఎక్స్ప్రెస్ పై గుర్తు తెలియని వ్యక్తులు భద్రక్ స్టేషన్ సమీపంలో కాల్పులు జరిపారు. ఆ ట్రైన్ ని పోలీస్ పహారాలో పూరి స్టేషన్ వరకు తీసుకొచ్చారు. కాల్పులపై పోలీసులు, సైంటిఫిక్ టీమ్ దర్యాప్తు జరుపుతున్నారు. కెనడా ప్రధాని ట్రూడో బహిరంగంగా ఖలిస్తాని వేర్పాటువాదులను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపిస్తూ ఢిల్లీలో యునైటెడ్ హిందూ ఫ్రంట్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. పంజాబ్ లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నాలు కెనడా ప్రధాని చేస్తున్నారని ఆరోపించారు. బ్యాంకింగ్ స్టీల్స్ షేర్లలో కొనుగోళ్లు భారీగా జరగడంతో స్టాక్ మార్కెట్లో మళ్లీ ఉత్సాహం కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభంలో నెగిటివ్ ధోరణి కనిపించినా ఆ తర్వాత సానుకూలత చోటు చేసుకుంది. సెన్సెక్స్ 694 పాయింట్లు, నిఫ్టీ 218 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ప్రముఖ నటుడు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ టీజర్ లాంచ్ విషయంలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టనున్నారు. యూపీ రాజధాని లక్నోలో ఈ నెల 9న సినిమా టీజర్ ఆవిష్కరించనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అటవీశాఖ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ తన నిరాహార దీక్ష విరమించారు. గిరిజనులను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ నిన్నటి నుండి ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగిలో సరైన వేబెల్స్ లేకుండా ఇసుక తరలిస్తున్న 4 లారీలను పోలీసులు పట్టుకున్నారు. సిండికేట్ గా మారిన ఇసుక వ్యాపారుల మధ్య గొడవ జరగడంతో అక్రమ దందా వ్యవహారం వెలుగుచూసింది. వారి గొడవ ముదరటంతో పోలీసులు వచ్చి లారీలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే న్యూటెక్ గని 2023-24 సంవత్సరానికి ప్రమాదరహిత గనిగా ఎంపికైంది. ఈ సందర్భంగా కోల్ ఇండియా స్టార్ రేటింగ్ ఇన్స్పెక్షన్ టీమ్ గనిని సందర్శించింది. అంబాజీపేట కోనసీమ జిల్లా అంబాజీపేట అరటి మార్కెట్ కొనుగోళ్లతో కళకళలాడుతోంది. కార్తీక మాసం, అయ్యప్ప స్వాముల దీక్షలుండటంతో అరటి ధరలు భారీగా పెరిగాయి. కర్పూరం, చక్కెరకేళి గెల ధర 500 పలుకుతోంది. నిర్మల్ ఒక హోటల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఆ హోటల్లో బిర్యానీ తిన్న 20 మంది అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ ఒక యువతి చనిపోయింది. భోజనం చేసిన 2 గంటల తర్వాత వాంతులు, విరేచనాలు అవటంతో వీరంతా హాస్పిటల్లో చేరారు. మంజూరైన రోడ్డు పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా రోలుగుంటలో గిరిజనులు నిరసనకు దిగారు. డోలీలతో 4 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో పులి సంచారం అక్కడి జనాలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఈ పులి వరుసగా పశువులపై దాడి చేస్తుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. పులి సంచారాన్ని ట్రాప్ కెమెరాలతో అటవీ అధికారులు గుర్తించారు. 5వ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలంటూ డిమాండ్ చేస్తూ అల్లూరి జిల్లా పాడేరులో ఆదివాసీలు 48 గంటలు నిరాహార దీక్ష చేపట్టారు. ఏజెన్సీలో ఉపాధ్యాయ పోస్టులన్నీ స్థానిక ఆదివాసీ అభ్యర్థులతో
భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పత్తి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం వ్యాపార మార్కెట్లో సిపిఐ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. సిపిఐ కేంద్రాల్లో ఎక్కడా కొనుగోళ్లు జరగటం లేదని దళారులతో కుమ్మక్కయ్యారని సిపిఐ కార్యకర్తలు ఆరోపించారు.